తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. భువనగిరి కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మలేరియా డెంగ్యూ కేసులు లేవని డిహెచ్ తెలిపారు. పిహెచ్సిలలో సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకంతో ఉండాలన్న ఆయన సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ ని కంప్లీట్ గా రూల్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర ససెప్టబుల్ పాపులేషన్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ వ్యాక్సినేషన్ కూడా మన మొదటి రెండు డోసులు 15 సంవత్సరాల పైబడిన వాళ్ళకి సుమారు 100% మందికి పైగా ఇచ్చుకోవడం జరిగింది. సో ఇవన్నీ కారణాల వల్ల నాలుగో వేవ్ మన తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పుకోవచ్చు. అండ్ రాబోయే రోజుల్లో ఇలాంటి వేవ్స్ కానివ్వండి లేకపోతే కొత్త వేరియంట్స్ కానీ రాకుండా ఉండటం కోసం మా గవర్నర్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ కరోనా కట్టడి నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అండ్ రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఏదైతే ఎప్పటికప్పుడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జాగ్రత్తలు చెప్తుందో దయచేసి ఆ జాగ్రత్తలు పాటించడం. అండ్ రెండవది ముఖ్యంగా మీ నుంచి మాకు కావాల్సిన సహకారం, మీరు బహిరంగ ప్రదేశాలకి కానివ్వండి లేకపోతే మాస్క్ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, అలాగనే ఎప్పుడైతే మీరు డ్యూ ఉంటారో వ్యాక్సినేషన్ సంబంధించి ఆ డ్యూ డేట్స్ ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవటం, అండ్ ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు బూస్టర్ డోస్ ప్రికాషన్ డోస్ ఏదైతే ఉందో తప్పకుండా ప్రతి 9 నెలలకు ఒకసారి వేయించుకోవటం వల్ల మీకు